ఈరోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి రాజధాని లేకుండా అప్పుల్ని మాత్రమే మన చేతిలో పెట్టిన కాంగ్రెస్ ఈరోజు ఏదో నేను చేసేస్తానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాటలు మార్చేది కానీ పదవుల కోసం పొత్తులు పెట్టుకోవటం అనేది ఆయనకు చేత కాని విషయం. గతంలో చూశారు, 2014లో, రాబోయే ఎన్నికల్లో కూడా మీరు చూడబోతున్నారు. ఆయన నేను ఒంటరిగానే ఎన్నికలకు వస్తానని క్లియర్ కట్గా పబ్లిక్ మీటింగ్స్లోనే చెప్పారు. కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి, కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీ పొత్తు పెట్టుకుని ఆయన అధికారంలోకి వస్తారన్న భయంతో తన అనుకూల మీడియాతో పార్టీ పెట్టిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బీజేపీతో కలిసిపోయారు, బీజేపీతో కలిసిపోయారని ఎలా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన బీజేపీతో కలిశాడు. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం మాట్లాడినా కూడా కొత్తగా వచ్చిన పార్టీ, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ కాబట్టి మమ్మల్ని ఏమి అనలేక తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని, తల్లి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిట్టి ఈరోజు అదే తల్లి కాంగ్రెస్తో ఆయన పొత్తు పెట్టుకుంటున్నాడు. సో ఆయన బతికి బట్ట కట్టడానికి పక్క వాళ్ళకి బురద పూయాలనుకుంటాడు. ఆ బురద పూస్తే ఇక ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదనేది తెలుసుకోవాలి. ఎక్కడ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అండ్ కేసీఆర్ గారు తొందరగా ఎన్నికలకు వస్తున్నారంటే అది ఆయన పర్సనల్ విషయం. అండ్ ఆయన పరిపాలన మీద ఆయనకున్న నమ్మకంతో రావచ్చు. ఒకవేళ నేను బాగా పరిపాలించాను కాబట్టి నేను వస్తే నాకు ఓటేస్తాను, నేను గెలుస్తానని నమ్మకం ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడికి ఆ నమ్మకం లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టకుండా ఆయన ఈరోజు ఏ విధంగా ఊరికే సౌండ్స్తో అసలు మేము వస్తే ఏంటి పులివెందుల సీటు కూడా మాదే అన్నట్టుగా ఈరోజు లోకేష్తో కూడా మాట్లాడిచ్చే పరిస్థితికి వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత భయపడుతున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది.